నిండింది 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 నిండింది. హర్రే, ఇప్పుడు ఫైనల్గా ప్రోడక్ట్ ఏం ఎట్లా ఇస్తారు? నేనే కొత్తగా చూస్తున్నాను తెలుసా మిషన్ను, మీతో పాటు నేను. అచ్చా, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది వెరైటీ ఉంది, కిందికి వెళ్ళి కిందికి రాకుండా మీదికి వెళ్ళి కిందికి. బాగుంది, గిన్నెను తోపు నుండి ఏం పాడు కాకుండా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. కలగూర గంపల శ్రీదేవి ఏది అనౌన్స్ చేసినా, ఏది ప్రిపేర్ చేస్తున్నా, మీరు చూపిస్తున్న నమ్మకానికి, మీకున్న నమ్మకానికి చాలా సంతోషం కాదు, చాలా భయమవుతుంది నాకు. అంటే ఇంత నమ్మకం పెడతారు కదా, ఎక్కడ ఏ పొరపాటు చేస్తా, నాకు తెలియకుండా ఏం పొరపాటు అవుతుంది. తెలిసి అయితే చెయ్య, బట్ తెలియకుండా ఏదన్నా జరుగుతుందా అనేది టెన్షన్ ఉంటుంది అన్నమాట. ఒక్క సున్నిపిండి ఎంత పెద్ద కథ చేసిందంటే, ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందంటే, నా మిషన్ ఇరగొట్టేశారు మీరు. జనరల్గా అంతకుముందు సున్నిపిండి అంటే మన దగ్గర ఒక 10 to 25 kgs పర్ మంత్ అమ్ముడు పోయేది, మనం బయట నుంచి సోర్స్ చేసేవాళ్ళము ప్రాపర్ ప్లేస్ నుంచే. బట్ ఎప్పుడైతే నేను చేస్తున్నా అని మీకు ప్రాసెస్ చూపించి అనౌన్స్ చేశానో, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆల్మోస్ట్ 1 month 500 kilos సున్నిపిండి కొన్నారు మీరు. అది విషయము. అంటే ఫస్ట్ ట్రయల్కు తెప్పించుకున్నారు 250 grams పెట్టినాం కదా ఫస్ట్. ఆ తర్వాత కాల్స్, ఆర్డర్స్ ఎట్లున్నాయంటే, ఈవెన్ స్టోర్స్లో కూడా, నేను రీసెంట్గా 10 days కూడా ఒక ఎల్బినా స్టోర్కి వెళ్తే ఒకటే అడిగారు, ఎందుకు సున్నిపిండి లేదు? ఎన్ని రోజులు అవుతుంది మీకు సున్నిపిండి లేకుండా? ఆల్మోస్ట్ 20-25 రోజులు. మరి గిన్నెలు ఇరిగిపోతే ఏం చేస్తారు? బంద్ చేస్తారు, కొత్త గిన్నె కొనడానికి టైం పడుతుంది కదా. అది సంగతి. పాపం మన బుజ్జి గిర్ని, మన కెపాసిటీని, మన అవసరాన్ని తట్టుకోలేక ఆయన తిరిగిపోయింది అనమాట. అందుకు మళ్ళీ ఇలాంటి కొంచెం పెద్ద కెపాసిటీ ఎందుకమ్మ అవుతుంది? కింద లేదా? ఓకే, కింద ఇంకా నట్లతో ఫిట్ చేయాలే మ్యామ్. సరే, ఎనీవే, ఇది కూడా జస్ట్ ఎందుకంటే మనం ఇక్కడిక్కడ ఉంటాం కాబట్టి, జస్ట్ మన బోర్ మోటార్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో, 2 HP, 3 HP, 1 HP, ఈ కెపాసిటీ ఉన్న మోటార్లనే వాడితే ఈ పవర్కి అనేది కంఫర్ట్ ఉంటుంది అనమాట. అదర్వైజ్ ఇండస్ట్రియల్ రేంజ్ అంటే అది డిఫరెంట్, ఇంతవరకు ఇండ్లలో పెట్టుకోవడం కంఫర్ట్ ఉంటుంది అనమాట మనకు. సో ఇంతకు మించి మనం పెట్టలేం కాబట్టి అది తీసేసి, ఇది అదే సేమ్ కెపాసిటీలో కొంచెం డిఫరెంట్ మోడల్లో, డిఫరెంట్ మెథడ్లో తొందరగా లోపల ఉన్నదంతా కూడా ఇరిగిపోకుండా తరిగిపోకుండా మంచిది తీసుకొచ్చినాం. అందులో ఇంకోటి ఏంటంటే, ఓపెన్ ఇట్లా కొంచెం పడుతుండే, కొంచెం లేస్తుండే, ఇందులో నీట్గా ఉంది అండ్ డెడికేటెడ్గా దీనికి ఒక రూమ్ కేటాయించినాం కాబట్టి ఇంకా సేఫ్. ఓకేనా? ఇదన్నమాట విషయము. ఏంటంటే, మీరు ఎప్పుడైతే అనౌన్స్ చేశానో, ఆర్డర్లు తిప్పి తిప్పి ఆర్డర్లు, మధ్యలో ముచ్చట చెప్పుకొని అక్కడిక్కడ పోతుంది, ఇక్కడిది పోతుంది, ఇది ఇంతే సంగతి. ఎందుకంటే నా బుర్ర ఎక్కడ తిరుగుతుంది, నా ముచ్చట అక్కడ తిరుగుతుంది అనమాట. సో షాప్లోకి పోతే కూడా ఎందుకు సున్నిపిండి కొరకు వచ్చినాం లేదని చెప్పినారు. నేను చెప్పిన అందరు అంతంత కొనుక్కుంటే మిషన్ ఇరిగిపోయింది, ఏం చేయమంటున్నారని చెప్పిన. సో అట్లా అనమాట, ఆ చిన్న మిషన్ అప్పుడు చూసిండ్రు కదా అది. సో అది ఇరిగిపోయింది అనమాట, అది సంగతి. అండ్ ఆ పావు కేజీలు పెడితే ఇంకా ఆర్డర్స్, ఆన్లైన్ ఆర్డర్స్ అవి ఎట్లా అంటే, ఇంకా శ్రీదేవి ఏది పెట్టినా అవుట్ ఆఫ్ స్టాక్ పోతే జల్ది అనేసి కిలోలు ఆర్డర్లు ఇచ్చుకోవడం వేరనమాట. సో దట్టు ఇదేంటంటే, మనం సోపుకు సబ్బుకు ఆల్టర్నేట్గా మనం బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వగలిగినాం కాబట్టి, మీరు నమ్మకంగా వాడుతున్నారు కాబట్టి మన కథ అట్లా జరిగింది. అంటే ఏమనాలా ఈ సామెతను, ఏమనాలా నిజంగా ఒక్కొక్కసారి ఇంత నమ్ముతారు కదా అని మస్తు టెన్షన్ అవుతుంది నాకు. సో సేమ్ టైం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నా గురించి మీకు ఏం తెలుసని, ఏంటనేది నాకు తెలియదు కానీ స్క్రీన్ మీద చూస్తారు. బట్ వ్యక్తిగతంగా పరిచయం లేకుండా ఇంత నమ్ముతారా, ఇంత ఇచ్చేస్తారని భలే థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే మనం పక్కోడే నమ్మడు ఒక్కొక్కసారి, మన చుట్టాలే నమ్మరు, మన ఒళ్ళే నమ్మరు ఒక్కొక్కసారి. బట్ ఇన్ని వేల మంది ఎట్లా నమ్ముతున్నారు అబ్బా శ్రీదేవిని? సీక్రెట్ ఏందో మీరే చెప్పాలి, నాకైతే తెలియదు. నేనైతే మొదటి నుంచి డే 1 వీడియోలు చెక్ చేసుకోండి, ఇదే బెత్తల మాటలు, శుతి మాటలు, పిచ్చి పిచ్చి వంటలు, సోది ముచ్చట్లు తప్ప నేను చేస్తున్నది ఏది లేదు, నేను దాచిపెడుతుంది ఏది లేదు. నేను ఏం చేస్తున్నానో అది మీ నా లైఫ్ స్టైల్ మీకు చూపించినా కానీ, ఆ చిన్న లైఫ్ స్టైలు ఇంత నమ్మకాన్ని మీ నుంచి నాకు ఇస్తుందా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, ఏ కంపెనీకి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు పెట్టి పబ్లిసిటీ చేస్తే సున్నిపిండి 500 kilos అమ్మిన వాళ్ళని చూపించండి అబ్బా, ఒక కలగూర గంపల తప్ప. ఓకేనా? చూపించండి, మీరు అడుగుదామా, ఎవరన్నా ఛాలెంజ్ చేసి ఏదన్నా కంపెనీని అడుగుదామా, 500 kilos ఒక 3 దుకాణాల్లో ఒక ఆన్లైన్లోనే మేము అమ్మినామంటే
విచిత్రం కదా, చిత్రాతి చిత్రం అన్నమాట ఈ విచిత్రం, అది సంగతి. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాము. అండ్ మన ప్రొడక్ట్స్ ఇలాగే చాలా దేవాలయాలు ఉంది నాకు, కానీ జాగా సరిపోతలేదు, మన ఇల్లు సరిపోతలేదు. సో దిస్ ఇస్ నాట్ అవర్ ప్లేస్. ఓకే, ఇంకా డిఫరెంట్ ప్లేస్లో మనం ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. చాలా అంటే మనకున్న స్పెసిఫిక్గా కొన్ని ప్రొడక్ట్స్ మన చేయబడితేనే అది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అన్నమాట. సో ఆ రిజల్ట్ రావాలంటే ఇంకా చాలా చాలా ప్లేస్లకు పోవాలి. చాలా చాలా అంటే వెతకనికే కాదు, మనం మన ఇది కాదు, ఈ గిర్ని ఇది పనిచేయదు నాకు తెలుసు. ఈ రూమ్ అంతా మిషన్ వేయాలి మనం. ఓకేనా, ఆ రూమ్ అంతా మిషన్ వేస్తేనే మనకున్న అమ్మ గరం మసాలా ఒకటి, రోస్టెడ్ ధనియా పౌడర్ ఒకటి, రోస్టెడ్ మేతి పౌడర్ ఒకటి, ఆవాల పొడి ఒకటి, అండ్ ఇంకేమున్నాయి మనవి, జీరా మేతి పౌడర్ రోస్ట్ చేసి మంచిగా వేయించుతారు మా వాళ్ళు ముద్దు కూర్చొని. ఇంకేమున్నాయబ్బా మనవి, ఇంతేనా ఇంతేనా సీజన్ కెపాసిటీ ఇంతేనా కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. సో దాని కొరకు గాను మనము బాగా 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 మేబీ చెప్పా సస్పెన్స్ ఇంకేమైనా చేద్దాం చేసినా కదా. అయినా ఊహించుకునేకేమి కదా, ఆయన మీరు నేను ఇద్దరం ఊహించుకున్న ఒక మంచి పెద్ద షెడ్స్ వేసేసి, పెద్ద మిషన్లు పెట్టి, పెద్ద గోదాములు పెట్టి, పెద్ద కెపాసిటీ పెంచి, 1,000, 2,000, 10,000 మంది ఎంప్లాయీస్ బాగుంది అనుకోండి, ఇకన్నా బాగుంది అనుకుందాం. సో పెట్టేసి ఎంత బాగుంటుంది చెప్పండి. అట్లా సో అట్లా ఊహించుకుంటా అంటే 500 సున్నిపిండి అమ్మి ఎంతెత్తు ఏమేమి ఊహిస్తున్నావు శ్రీదేవి అనకుండి. ఊహా ప్రపంచం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా కలలు కానివ్వండి నాలాగా, కలలు ఏదో ఒక రోజు తప్పడు మార్కే, చప్పడు మార్కే ఊపర్ వాళ్ళదైతే. నీవే కలలు కానకపోతే నిన్నెవరు తీరుస్తారు అంటే అడగని అమ్మైనా పెట్టదు కాబట్టి అట్లా కోరుకుందాం. పైన ఉండండి నాకు ఇట్లా కావాలి, ఇట్లా పనిచేయాలి, నేను చాలా పనిచేయాలి, చాలా మందికి ఇట్లా చేయాలి, చాలా మంది ఇట్లా ఉండాలా, ఇవన్నీ కోరుకున్నామంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది అనమాట. ఇన్ని 1,000 మంది బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు, ఇంత ఇన్ని 1,000 మంది పాజిటివ్ ఎనర్జీ ఇక్కడికి రీచ్ అయినప్పుడు ఆ దేవుడికి వేరే చాయిస్ ఛాన్స్ ఎక్కడుంది? అన్ని బ్లెస్సింగ్స్, అన్ని పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇక్కడికి రీచ్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీ. సో వీళ్ళందరి బ్లెస్సింగ్స్, అరే ఇంతమంది అడుగుతున్నారు కదా, ఇంతమంది బ్లెస్ చేస్తున్నారు కదా, ఈ తింగర్ మోహాన్ని తింగర్ పిల్లని అనేసి దేవునికి కూడా పోనీలే ఇచ్చేద్దామని ఇచ్చేస్తాడేమో. ఓకేనా, అదనమాట విషయం. ఏమో చెప్పి ఏమో ముచ్చట ఏమో చేస్తున్నా. సున్నిపిండి ఫీడ్బ్యాక్ మరొకసారి ఇవ్వండి. ఈసారి కొడితే ఈ ఇంతకు మించి కెపాసిటీ ఇది కూడా చిన్నదే కాబట్టి ఎంత ఇవ్వగలుగుతాం అంతనే ఇస్తాము. వీలైనంత వరకు అవుట్ ఆఫ్ స్టాక్ పోకుండా ట్రై చేద్దాం, ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ మిషన్ కాదు, చాలా చాలా సింపుల్ మిషన్. ఏ పార్ట్ పోయినా మనం ఇక్కడనే రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమైందంటే సంభవం కొన్ని జాలీలు అయితే దీనికి సంబంధించిన జాలీలు ఉన్నాయి. నేను ముందేం చేసిన అంటే జాలీలు ఏవైతే ఉన్నాయి సపరేట్ సెట్లు తెప్పించినమాట, అందులో అదే జాలి ఇరిగిపోయింది. ప్రాబ్లం అక్కడ అయింది, ఇక్కడ దొరకదు, సికింద్రాబాద్లో దొరకదు, ఏ ఊళ్ళో దొరకదు. పెద్ద పర్షన్ చున్నీకి సింపుల్గానే ఉంది కానీ ఎవ్వరు అమ్మలేదు, మనకి ఎక్కడ దొరకలేదు. అండ్ మేము కూడా చాలా తెలివైన వాళ్ళం కాబట్టి ఆ జాలి ఒక్కటి చేపిస్తామేమో అని చాలా తిరిగినాం, దానికి చేపేయడానికి కుదరలేదు అనమాట. అట్లా మీకు ఈ సున్నిపిండికి మధ్యలో ఒక నెల రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ త్వరలో ఫిల్ అయిపోతుంది. మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యడానికి స్టోర్లలో ఆన్లైన్లో ఫుల్గా మన సున్నిపిండి దొరుకుతుంది, కొనుక్కొని వాడండి. ఓకేనా, ఇది ఇందులో ఏమీ లేదు, ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కవర్ మీద దాని మీద రాయమని చెప్పాను. ఆన్లైన్లో అయితే డెఫినెట్గా రాసి ఉంటారు, కవర్స్ మీద కూడా రాసి ఉంటారు నాకు తెలిసి స్లిప్ మీద. సో తెలివని ఇంగ్రీడియంటు, మీకు పడని ఇంగ్రీడియంట్ అంటూ ఏమీ లేదు నాకు తెలిసి. సో చిన్నపిల్లలు కూడా చాలామంది వాడినరు, బట్ జాగ్రత్త ఒక్కసారి పెట్టుకొని చూసి చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది. ఎందుకంటే పిల్లలు అన్నప్పుడు మరింత ఎంత మనం ఇంట్లో వండిన అన్నాన్ని మెతుకు మెతుకు వండిన ఊరికిందా పిల్లలకు భోజనం వస్తుందేమో, లేదంటే ఇట్లా అని దినిసి వస్తాం అని ఏమున్నదో లేదా అని ఏమన్నా అయిందేమన్నా, అట్లా చిన్న పిల్లలకు వాడేటప్పుడు జర ఒకసారి పెట్టి చూసి మెల్లగా ప్రశాంతంగా వాడుకోండి అంతే, అంతకుమించి ఏం లేదు. సో సున్నిపిండి రిజల్ట్ మాత్రం అద్భుత అని మీ కొనడం ద్వారా నాకు తెలిసింది అనమాట. అదర్వైజ్ నేను ఎంత డబ్బు కొట్టుకుంటా చెప్పండి, నా డబ్బు అంతా మీరు ఎంతమంది కలిసి డబ్బులు కొడితేనే బాగా వినబడుతుంది జనాలకు. సో ఇది విషయము. ఓకేనా, అన్నీ తాజా 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 తాజా, అన్నీ మన ప్రొడక్ట్సే, ఏవి కూడా బయట లేవు ఇవి. సో ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఢంకా బజాయించి చెప్పండి మా కలగూరగంపల సున్నిపిండి సూపర్ అహ అనేసి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బై, మంచి చెయ్యి.